మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మిడ్ డే మీల్స్ వర్కర్స్ ఆందోళనకు దిగారు. శ్రీకాకుళంలోనే జిల్లా కలెక్టరేట్ ఎదుట ఖాళీ కంచాలు మోగిస్తూ వినూత్న నిరసన చేపట్టారు. జిల్లాలో 7,000 మంది కార్మికులు మధ్యాహ్న భోజన పథకంపై ఆధారపడి జీవిస్తున్నారని, ఒకేసారి రోడ్డును పడేస్తే తాము ఎలా బతికేదని ప్రశ్నిస్తున్నారు. ఇక అక్షయ పాత్ర వంటి ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే వర్కర్లకు, హెల్పర్లకు కనీస వేతనం 5,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. లేని పక్షంలో తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికులు జిల్లాలో 7,000 మంది ఉన్నారు. ఈ 7,000 మందిని ఈరోజు ఇంటికి పంపించే కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. గత 16 సంవత్సరాలుగా మధ్యాహ్నం భోజనం కార్మికులు పేద పిల్లలకి ఈ పథకాన్ని వండి పెడుతున్నారు స్కూళ్ళ దగ్గర వేడివేడిగా. ఈరోజు వీళ్ళని కాదని చెప్పి మన జిల్లాకి అక్షయ ఇస్తాను 2 సంవత్సరాలకు ఇవ్వాలని చెప్పి సంతకాలు పెట్టారు. ఈ సంతకాన్ని వెనక్కి తీసుకోవాలి, లేకుంటే చంద్రబాబు గారి సీటే ఖాళీ అవుతుంది, గల్లంతో అవుతుందని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అందుకని చెప్పి 16 సంవత్సరాలుగా 1,000 రూపాయలకు వేతనం వండుతున్నారు వీళ్ళు. 1,000 రూపాయల వేతనంకి ఈరోజు ఎవరైనా ఉన్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఒక ఉపాధి కూలికి కానీ ఏ కూలికి వెళ్ళినా రోజుకు 300 సంపాదించుకుంటున్నారు. అలాగే 30 రూపాయలు ఈరోజు వీళ్ళకి కూలీ వస్తూ ఉంది రోజుకి. అందుకని చెప్పి వీళ్ళకి 5,000 వేతనం ఇవ్వాలని, వంట వేళ చేతుల్లోనే ఉంచాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదా అంటే ఈ రోజున పెద్ద ఎత్తున మేము ఇంకా ఆందోళన చేస్తాం. వీళ్ళు పుస్తకాలు తాకట్లు పెట్టి బిల్లులు సకాలంలో వచ్చినా రాకపోయినా సరే పిల్లలకి వేడివేడిగా వండి పెడుతున్నారు. ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాట పడుతూ ఉంది. అందుకని చెప్పి వేడివేడి భోజనం స్కూళ్ళ దగ్గర పాత వంట వాళ్ళే వండాలి, వీళ్ళనే కొనసాగించాలి, 5,000 వేతనం ఇచ్చి వీళ్ళని నిలదొక్కోవాలని చెప్పేసి మేము ప్ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే పెద్ద ఎత్తున 6వ తారీఖున కూడా మేము విజయవాడ ప్రోగ్రామ్ ఉంది, విజయవాడ సీఎం చంద్రబాబు గారిని కూడా కలవడానికి వెళ్తున్నాం. అందుకని చెప్పి లేదా అంటే పెద్ద ఎత్తున కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పి, ఆందోళన చేస్తామని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. Oh!